నేటి నుంచి కేసీఆర్ జాతీయ పర్యటన ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో టూర్. దావోస్కు బయలుదేరిన ఏపీ సీఎం జగన్ 22 నుంచి జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు. కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ కారులో శవం, అనంతబాబే హత్య చేశాడని ఆరోపణలు. గుంటూరు జిల్లాలో లారీ ఈడ్చుకెళ్లడంతో మహిళ మృతి, డ్రైవర్ దారుణంతో ప్రాణాలు పోగొట్టుకున్న రమణమ్మ. నల్గొండ జిల్లాలో నేడు పవన్ కళ్యాణ్ పర్యటన, భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అభిమానులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, స్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. అనంతపురం జిల్లాలో గొర్రెల మందపై చిరుత దాడి, వెలుగుప్పలో హడలిపోతున్న రైతులు. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై నేడు తీర్పు, పోలీసు వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ. అనంతపురం జిల్లాలో చంద్రబాబుకు ఘన స్వాగతం, నేడు టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం. గుంటూరు తెనాలి మారిస్పేటలో దారుణం, వాలంటీర్ సందీప్ను హత్య చేసిన తండ్రి కొడుకులు. సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీయే హత్య చేశారు, సిబిఐ విచారణ జరిపించాలని నారా లోకేష్ డిమాండ్. ములుగు జిల్లాలో టీఆర్ఎస్ ఎంపీటీసీల వినూత్న నిరసన, అధికారుల తీరుకు వ్యతిరేకంగా మోకాళ్లపై ధర్నా. దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు, తాజాగా మహమ్మారికి 20 మంది బలి. బీహార్ మాజీ సీఎం లాలూ ఇంటిపై సిబిఐ దాడులు, రైల్వే రిక్రూట్మెంట్ స్కామ్ కు సంబంధించి సోదాలు. జ్ఞానవాపిపై నేడు సుప్రీంలో విచారణ, వారణాసి కోర్టుకు సర్వే నివేదిక సమర్పణ. అర్ధరాత్రి చెన్నై చిప్కాట్ సమీపంలో అగ్ని ప్రమాదం, ఆహుతైన ఆటో ప్లాస్ట్ స్పైర్ ఫ్యాక్టరీ. ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు, పలు నగరాలపై బాంబుల వర్షం. మహిళా బాక్సర్ నిఖత్కు వెల్లువెత్తుతున్న ప్రశంసలు, అభినందనలు తెలిపిన మోదీ, తమిళసై, కేసీఆర్. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ పై ఆర్సీబీ ఘన విజయం, ప్లే ఆఫ్ రేస్లో బెంగళూరు ఆశలు సజీవం. ఐపీఎల్ నేడు కీలక మ్యాచ్, చెన్నైతో తలపడనున్న రాజస్థాన్.